క్రీడ దినోత్సవ శుభాకాంక్షలు. మరి నేను నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తొండకూరు గ్రామానికి చెందిన. ఆర్చరీలో అనేక పథకాలు సాధించాను, మరి అనేక పథకాలు సాధించాను, కానీ ఇప్పటివరకు కూడా నాకు ఎటువంటి గవర్నమెంట్ పారితోషికం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఆఫీస్కు పలు అనేక సార్లు మీ ఆఫీస్కు రావడం జరిగింది. నేను గతంలో మీరు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు 2012లో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు మీరు నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు ఏది తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు, మరి ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగాలని. అయ్యా మీరు ఇచ్చినటువంటి లెటర్కు కూడా ఏం న్యాయం జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అంతేకాకుండా మీ ఛానల్లోనే మీ న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణ పేపర్లో నా గురించి పెద్ద ఆర్టికల్ సచిన్ టెండూల్కర్ గారు సెంచరీ కొడితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నా స్టోరీ రావడం జరిగింది. అయినా కానీ నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. అవి అంతేకాకుండా నాది గతం ఇల్లు కాలిపోవడం జరిగింది. అది కూడా న్యూస్ ఛానల్లో జరిగింది, పేపర్ న్యూస్లో కూడా. అయ్యా నా పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా నేను బాగలేకనే మీ వెంట చుట్టూ తిరుగుతున్నాను. మీ అపాయింట్మెంట్ దొరకలేదు. మా ఎమ్మెల్యే గారు 1-2 సార్లు మీ ఆఫీస్ తీసుకొచ్చిండ్రు, అయినా కానీ మీ దర్శన భాగ్యం ఇవ్వలేదు. నిన్న నాకున్న బంగారం చైను, ఒక గోల్డ్ ఉంగరం, అది కూడా తాకట్టు పెట్టి నిన్న మనపురం గోల్డ్లో లోన్ తీసుకోవడం జరిగింది. అయ్యా మా క్రీడా దినోత్సవం రోజు మా క్రీడాకారుల పరిస్థితి ఇదా. నేను ఒక అంతేకాకుండా నందిపేట మండలంలో షాపూర్ తొండకూరు కొమపల్లి అనే 3 గ్రామాలకు నేను ఎంపీటీసీకి కూడా వ్యవహరిస్తున్నాను. అయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీ అపాయింట్మెంట్ కొరకు చూస్తున్నాను. నేను అబద్ధమైతే నాకు ఇల్లు కాలిపోయినట్టుగా ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. దీనికి స్థానిక ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వచ్చి నా ఇంటికి పరిశీలించడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు ఇచ్చిన సర్టిఫికేట్, మన ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్. అయ్యా మేము ఇంతగా చూస్తున్నామయ్యా మీ యొక్క అపాయింట్మెంట్ కొరకు. అయ్యా మరి లేదంటే మాలాంటి క్రీడాకారులకు ఎవరెవరికి 1 కోటి రూపాయలు ఇచ్చే బదులు మాలాంటి క్రీడాకారులకు 1 లక్ష ఇస్తే ఎంతమంది క్రీడాకారులను తయారు చేస్తాం కదా. అయ్యా మీరు ఇప్పటికైనా మాకు మాలాంటి క్రీడాకారులను ఆదుకోవాలని నా యొక్క విన్నపం. నిజామాబాద్ జిల్లా మద్దుల మురళి ఎంపీటీసీ, మేము 3 ఊర్ల ఎంపీటీసీగా ఉండి మాకు మేమే న్యాయం చేస్తలేము, మేము ప్రజలకు మేమేం న్యాయం చేయగలుగుతాం. అయ్యా మేము అతి త్వరలో మేము తెలంగాణ ప్రభుత్వానికి మా రాజీనామా లేఖను కూడా మేము సమర్పించుకోవాలని చూస్తున్నాము. అది త్వరలో ఆలోచించి మీ దగ్గరికి మా రాజీనామా లేఖ మేము పంపించడానికి కూడా చూస్తాము. ధన్యవాదాలు అయ్యగారు.